నందమూరి తారక రామారావులో జనవేదికగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారు ఆయన. తెలుగు అన్న ప్రపంచమని తొలిసారిగా స్ఫురించే పేరు ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండాలని చెప్పి మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా. 27 సంవత్సరాలు సహజంగా మనుషులు పుడుతుంటారు, పోతుంటారు, కొంతమందే చరిత్రలో గుర్తుంటారు. అలాంటిది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయితే ఎంతమంది గుర్తుంటున్నారు? కానీ 27 సంవత్సరాలు అయినా కూడా 2 రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో జరిగింది కూడా మన భాష, మన కళలు, మన సంస్కృతిని మర్చిపోకుండా దాన్ని మీ పిల్లలకు కూడా అలవాటు అయ్యే విధంగా ముందుకు తీసుకుపోవటానికి మీరందరూ కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తారా కూడా బాగా చేస్తున్నారు. అందులో భాగంగానే మనం తారా సభలో ఇవన్నీ చేసుకున్నాం. చాలా విజయవంతంగా దిగ్విజయంగా నిర్వహించారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. వారంత బాగా చేశారంటే మీ అందరి సహాయ సహకారాల వల్లే అది విజయవంతమైంది. దాదాపు 20,000 మంది హాజరైనారంటే ఇది ఒక చరిత్ర, చాలా గొప్ప విషయం. అయితే దీంతో పాటు మనం అన్న ఎన్టీ రామారావు గారి శతజయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం.